ఏంటి మమ్మీ నువ్వనేది? ఆయన నన్ను లంచం కేసులో ఇరికించాడా? అవును, అతగాడే ఇరికించాడు. చచ్చా, రాయుడు బాబాల చేయడు మమ్మీ. అవసరం ఎవరి చేతనైనా అలా చేయిస్తుంది. అవసరమా? నా ఉద్యోగం తీయించాల్సినంత అవసరం రాయుడు బాబుకేముంది? ఉంది. చెరువు పనులు మొదలు పెట్టుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదన్న కోపంతో అతను నిన్ను ఉద్యోగంలోంచి తప్పించాలని చూశాడు. అందుకే నిన్ను లంచం కేసులో ఇరికించాడు. కొత్తగా వచ్చే ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. అది అతగాడి నిజస్వరూపం. నమ్మను మమ్మీ, నేను నమ్మను. రాయుడు బాబు అలా చేశాడు అంటే నేను నమ్మను. ఎవరైనా చెప్తే నేను కూడా నమ్మేదాన్ని కాదు. అతగాడు ఇంత నీచానికి దిగజారాడని ఎవరైనా చెప్తే నేను కూడా దాన్ని నమ్మేదాన్ని కాదు. అతని మీద నాకు కోపం ఉన్నా సరే, అతని గురించి ఎవరైనా చెప్తే నేనది నమ్మేదాన్నే కాదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను, ఎందుకంటే నా కళ్ళారా చూశాను కాబట్టి. కళ్ళారా చూసావా? అవును. అవును సార్, 4-5 రోజుల్లో తన ఉద్యోగం పోవడం ఖాయం. కొత్తగా వచ్చే ఎంఆర్ఓ గారితో మీరు చెరువుకి పర్మిషన్ తీసుకుని మీరు మీ పనులు మొదలు పెట్టేసుకోవచ్చు. అలా కళ్ళతో చూశాను కాబట్టే నేను నమ్మాను, నిన్ను నమ్మమంటున్నాను. నువ్వేం భయపడకు శివాని, అతనికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. ఈ కేసులోంచి నిన్ను ఎలా బయటపడేయాలో అలా బయటపడేస్తాను. నీకు మెమో ఇచ్చారట కదా, ఇంక ఆఫీసులో ఎందుకు? పద రాశివాణి. ఈ రోజుల్లో పద్ధతిగా చెప్తే ఎవరో వినరు. మన రూట్లో మనం వెళ్తేనే మన రేంజ్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. పక్కింటి వాడి చెట్టు కొమ్మలు మీ ఇంట్లోకి వచ్చి అవి నీకు అడ్డుగా ఉన్నాయని ఆ కొమ్మల్ని నువ్వు నరికేయాలని చూసావే అనుకో, నా చెట్టు కొమ్మల్ని నువ్వెలా నరికేస్తావని రూల్స్ మాట్లాడతారు. రూల్స్ కదా, అదే నీ మీద ఎవరికి అనుమానం రాకుండా ఆ చెట్టును వేళ్లతో సహా పెకలించి పడేసావే అనుకో, ఇంకా నీకు ఏ ప్రాబ్లము ఉండదు. నాకేదన్నా ప్రాబ్లం వస్తే నేను అదే పనిచేస్తాను. అర్థమైందా? అతను చెప్పిన ఆ చెట్టు నువ్వు, అతనికి అడ్డుపడుతున్న ఆ కొమ్మలు నీ రూల్స్. కొమ్మలు అడ్డు తప్పించుకోవడానికి చెట్టు వేళ్లతో పెకిలించడం అంటే, రూల్స్ని అడ్డు తప్పించుకోవడానికి నిన్ను ఉద్యోగంలోంచి ఊడబీకించడం అని అర్థం. ఇప్పటికైనా నమ్ముతావా నీ ఉద్యోగం పోవడానికి కారణం ఇతగాడే అని? సరే, ఉంటాను. ఏంటి శివాని, ఏంటి అలా చూస్తున్నావు? మీ మమ్మీ సీరియస్గా చూస్తుందంటే ఓకే, నువ్వెందుకు సీరియస్గా చూస్తున్నావు? ఎందుకు అలా చేసావు? నేనేం చేశాను శివాని? నువ్వేం చేసావో నీకు తెలీదా? తెలిస్తే నేను అడగనని మీకు తెలియదు.